కల్పనా బారి కాసేపట్లో వైఎస్ శర్మిల సమైక్య శంకరావం తిరుపతి నుంచి పూనుకుపోతున్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చని నిర్ణయించిందో ఆ వైఖరికి నిరసనగా యావత్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వైఎస్ శర్మిల సమైక్య శంకరావం చేపట్టుపోతున్నారు మనం చూడొచ్చు ఇప్పుడు తిరుపతి నగరం మొత్తం పూర్తిగా జనసంద్రమైంది పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు చిత్తూరు జిల్లా మొత్తం ఎందుకంటే ఈ రాష్ట్ర ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అదే విధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వలన ఈ రాష్ట్ర విభజనపై విభజన జరిగిందని నమ్ముతున్న ప్రజలంతా కూడా ఈ ఖచ్చితంగా సాక్షిగా సమైక్య వాదం ఇది ఒక్కటే ఉదాహరణ ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్న ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష ఎంత వ్యతిరేకతతో జనం ఉన్నారో వాళ్ళు ఎంత గట్టిగా సమైక్య వాదాన్ని కోరుకుంటున్నారో ఇక్కడ ప్రజల ఆకాంక్షలు వినిపించడం ఎంత విషయమని తెలిసిన మనతో పాటు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిథున్ రెడ్డి ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా విభజనకి కారకులని భావిస్తున్నట్టు ఇక్కడ జనం నిరూపించుకున్నారు భావించవచ్చా ఇప్పుడు మీరు చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్మెంట్ వచ్చిందో మాకు 4 లక్షల కోట్లు కావాలి మేము క్యాపిటల్ నిర్మించుకుంటాం సపరేట్ గా అని చెప్పి ఆయన రైతుల గురించి కానీ నీళ్ల గురించి కానీ పవర్ గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ ఎటువంటి పక్షాన మాట్లాడలేదు కేవలం మాకు 4 లక్షల కోట్లు కావాలి ఇంత డబ్బులు కావాలి అంత డబ్బులు కావాలా మేము క్యాపిటల్ నిర్మించుకుంటామని ఇది వరకే అతను కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్మక్కై మాట్లాడిన విధంగా ఉంది అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చూస్తే యూపీఏ మీటింగ్ లో సిడబ్ల్యూసీ మీటింగ్ లో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయన బోత గారు వెళ్ళి అక్కడ అన్ని ఒప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ మాకు తెలియదు ఈ రైతులకు నీళ్లు ఎట్లా అవి ఎట్లా అని చెప్పి 10 రోజుల తర్వాత మాట్లాడటము ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు జగనన్నని అన్యాయంగా జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్రౌడ్ పుల్లర్ ఉండరనే ఆలోచన ఈ కాంగ్రెస్ తర్వాత ఈ తెలుగుదేశం కుమ్మక్కై ఆలోచించాయి కానీ మీరు గమనిస్తే 3000 కిలోమీటర్ పైన ఏ మహిళ తిరగని విధంగా శర్మిల గారు తిరిగి ఈరోజు నేనున్నాను ప్రజల కోసం నేను ముందుంటాను అని చెప్పి ఈరోజు సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడగొట్టకూడదు అని చెప్పి ఈరోజు ఈ బస్సు యాత్ర ప్రారంభించారు శర్మిల గారు ప్రజలందరూ ఈ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు వేలాది మంది ప్రజలు ఇప్పటికే ఇంకా శర్మిల గారు ఇంకా ఇక్కడికి వేదిక రాలేదు కానీ వేలాది ప్రజలు తిరుపతి పట్టణం అంతా వేలాది ప్రజలు వాలంటరీగా ఈరోజు ఈ సభకు రావడం జరిగింది దీన్ని బట్టి అర్థమవుతుంది చంద్రబాబు కానీ లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఏమాత్రం ప్రచారం ఉందో ప్రజలు చీదరించుకునే పరిస్థితిలో ఉన్నారు ఇంకొక విషయం ఏమంటే చిత్తూరు జిల్లా ప్రజలు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చూసి అసహించుకునే పరిస్థితి ఉంది వీళ్ళు కేవలం పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు ప్రజలకు వస్తే వాళ్ళ పరిస్థితి తెలుస్తుంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు జిల్లాలో తిరిగే పరిస్థితి లేదు ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఆడుతున్న పెద్ద నాటకం అని చెప్పి థ్యాంక్ యూ